హాయ్, మై నేమ్ ఇస్ మిథున్. నాది హైదరాబాద్. ఇక్కడ విజయవాడకు వచ్చాను జాబ్ పర్పస్. నేను వచ్చినప్పుడు ఫస్ట్ విజయవాడ చూసి ఇంత మాస్ ఏరియాలో ఎలా ఉండాలి అనిపించేది నాకు. ఎందుకంటే ఇక్కడ అంతా పొల్యూషన్తో, ట్రాఫిక్ జామ్తో చిరాచిరాకు ఉండేది. సిగ్నల్ దగ్గర పోలీసులు సరిగా ఉండేటోళ్ళు కాదు. ఏదో కొంచెం నర్వస్గా ఉండేది. అనవసరంగా వచ్చాను ఇక్కడికి. హైదరాబాద్ ఉంటే బాగుండేది అనిపించేది. కానీ ఈ 4 ఇయర్స్ స్పాన్లో హైదరాబాద్కి ఎలా బుద్ధి కావడం లేదు. విజయవాడ అంత డెవలప్ అయింది. ఎందుకంటే రిఫ్రెష్, ఇంతకుముందు కృష్ణానదికి వెళ్ళి స్మెల్ వచ్చేది. ఎంత స్మెల్ అంటే హారబుల్ అనమాట. ఇప్పుడు వెళ్ళి అదే చూస్తుండే, సిట్టింగ్ చేసి ఫుడ్ కోర్ట్ తయారు చేశారు. అంటే చూడండి ఎంత బాగుంటుందో. ఈవెన్ మన పుష్కరాల సీజన్ టైంలో చాలా మందిని చూశాను రోడ్డు మీద స్ప్లిట్ చేయడానికి. కానీ అక్కడ మెయింటైన్ చేసిన దాని ప్రకారం చూస్తే ఎవరికి అక్కడ ఊరు స్ప్లిట్ కూడా చేయబుద్ధి కావడం లేదు. సో అంత చేంజ్ తీసుకొచ్చిన ఓన్లీ 1% అప్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి, మొన్న ఇక్కడ మన మినిస్టర్ గారు కేశని వాళ్ళ సార్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చూశాను మొన్న. ఎదురుగానే ఖాళీ స్పేస్, చెరువు నుంచి వాసన వచ్చేది. ఏంటబ్బా ఇది, దీన్ని ఏమి చూస్తే బాగుండదు అని చెప్పేసరికి నేను ఒక 1 ఇయర్ చూసేసరికి చూస్తే రోబోటిక్స్ పెట్టి, గ్రీనరీ ల్యాండ్స్ పెట్టి చాలా బాగా డెవలప్ చేశారు. ఇమాజిన్ చేయలేదు ఇలా డెవలప్ అవుతుంది విజయవాడ. ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ. ఇంకోటి మెయిన్ థింగ్, బస్ స్టాండ్కి వెళ్ళి చూశాను నేను మొన్న. ఎందుకో వాష్రూమ్ బస్ స్టాండ్లో బాగో కదా అని ఏమో ఇంట్లో అంతా ఫినిష్ చేసుకుని వచ్చాను. కానీ వామిటింగ్ వచ్చేసరికి ఒకసారి ఎందుకో ఫేస్ వాష్ కోసం వాష్రూమ్కి వెళ్ళాను. వాళ్ళు 5 రూపీస్ ఛార్జ్ చేశారు. వాష్రూమ్కి 5 రూపీసా అని చెప్పి నేను చాలా నవ్వుకున్నాను. కానీ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకి 20 రూపీస్ ఇచ్చినా తక్కువే అనిపించింది. వాళ్ళు సోప్ వాడే సోప్ మెటీరియల్ కానీ, శానిటైజర్స్ కానీ, వాళ్ళు వాడే కంబోర్డ్స్ కానీ, రియల్లీ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ థ్యాంక్స్ ముఖ్యంగా చెప్పాలని చంద్రబాబు నాయుడు గారికి. రాత్రి పగలు ఇక్కడ స్వచ్ఛ భారత్ పెట్టి బాగా క్లీన్ చూపిస్తూ బాగా చూసుకున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఇదే సింగపూర్ కావచ్చు.